పార్టీ మారిన తల్లి కూతుళ్లకు ఫలితం దక్కలేదా? అధికార వైసీపీలో అవమానాలు తప్పడం లేదా? టీడీపీలో ఎంతో గౌరవాన్ని పొందిన ఆ మహిళా నేతలను వైసీపీ నేతలు పట్టించుకోవడం లేదా? మనస్తాపంతో అధికార పార్టీని వీడి సొంత గూటికి చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారా? అప్పుడు తల్లి కూతుళ్లను ఆహ్వానించిన అధికార పార్టీ ఇప్పుడు పట్టించుకోకపోవడం వెనుకున్న ఓపెన్ సీక్రెట్ ఏంటి? మాజీ మంత్రి శమంతకమణి, ఆమె కూతురు యామిని బాలకు వైసీపీలో ప్రాధాన్యత దక్కడం లేదా? ఆశించిన పదవులు దక్కకపోగా అవమానాలే మిగిలాయి. నియోజకవర్గంలో అవతల వర్గం ఈ తల్లి కూతుళ్లను చిన్నచూపు చూస్తోందా? ఎమ్మెల్యే పద్మావతి తీరుతో శమంతకమణి తీవ్ర మనస్తాపం చెందారా? మళ్లీ సొంత గూటికి చేరడానికి తల్లి కూతుళ్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారా? అనంతపురం సింగనమల నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు రచ్చకెక్కింది. అందలం ఎక్కిస్తామని పార్టీలో చేర్చుకున్న అధికార పార్టీ నేతలు ఇప్పుడు పట్టించుకోవడం మానేయడంతో మహిళా నేతలైన తల్లి కూతుళ్లు మనస్తాపంతో కుంగిపోయే పరిస్థితి వచ్చిందనే టాక్ వినిపిస్తోంది. మాజీ మంత్రి శమంతకమణి 3 దశాబ్దాలకు పైగా రాజకీయాలలో తిరుగులేని నేతగా ఉన్నారు. తన కూతురు యామిని బాలను సైతం రాజకీయాల్లోకి తెచ్చారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేసిన శమంతకమణి ఆ తర్వాత టీడీపీలో చేరి సముచిత గౌరవాన్నే పొందారు. చంద్రబాబు నాయుడు ఆమెకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. ఆమె కూతురు యామిని బాలను ఎమ్మెల్యేగా గెలిపించి పార్టీ విప్ పదవి ఇచ్చారు చంద్రబాబు. ఒకే కుటుంబానికి 3 పదవులు కట్టబెట్టడం అప్పట్లో పార్టీలో చర్చనీయాంశమైంది. ఇదంతా గతం. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన కొన్ని నెలల తర్వాత అధికార పార్టీ నుంచి ఆహ్వానం అందిందని ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు తల్లి కూతుళ్లు. కొంతకాలం బాగానే ఉన్నా ఆ తర్వాత ఆహ్వానించిన వారు కూడా పట్టించుకోవడం లేదనేది వారి సన్నిహితుల మాట. తెలుగుదేశం పార్టీలో అధినేత వద్ద మంచి గుర్తింపు ఉన్న వీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పదవులు పొందాలనుకున్న ఆశలు అడియాశలయ్యాయనే చర్చ నడుస్తోంది. సీఎం జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకోవడంతో ఇటు పార్టీలో అటు నియోజకవర్గంలో మంచి గుర్తింపు ఉంటుందని భావించారు. కానీ వారి అంచనాలన్నీ తలకిందులయ్యాయనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో వైసీపీ పార్టీ పరంగా ఎలాంటి గుర్తింపు దక్కకపోగా కనీసం పలకరించే నాథుడే కరువయ్యాడని తల్లి కూతుళ్లు తమ అనుచరుల వద్ద వాపోయినట్లు సమాచారం. నియోజకవర్గంలో ప్రస్తుతం ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఆమె భర్త పాఠశాల నియంత్రణ కమిటీ చైర్మన్ అయిన ఆలూరు సాంబశివారెడ్డిదే హవా. అయితే వీరి ద్వారానే శమంతకమణి ఆమె కూతురు వైసీపీలో చేరినా ఇప్పుడు వారిద్దరూ పట్టించుకోవడం మానేశారని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే పద్మావతిని కలవడానికి వెళ్లినప్పుడు సీనియర్ నేత అని కూడా చూడకుండా అరగంటకు పైగా వెయిట్ చేయించారని శమంతకమణి తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు సమాచారం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమపై భయం భక్తి గౌరవంతో మాట్లాడిన వారు కూడా పట్టించుకోవడం లేదంటూ మనస్తాపానికి గురయ్యారని టాక్. అందుకే సొంత గూటికి అంటే మళ్లీ టీడీపీకి వెళ్లాలని భావిస్తున్నారని, ఆ దిశగా తల్లి కూతుళ్లు ప్రయత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నేతగా ఓ వెలుగు వెలిగిన శమంతకమణి, ఆమె కూతురు యామిని బాల పరిస్థితి రెంటికే చెడ్డ రేవడిలా తయారైందని టాక్ వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఉండి ఉంటే నియోజకవర్గంలో ప్రజలు ఆదరించేవారని, మంచి గుర్తింపు ఉండేదనేది వారి అనుచరుల మాట. అందుకే మళ్లీ సొంత గూటికి చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు వారి అనుచరులు చర్చించుకుంటున్నారు. మరి టీడీపీ మళ్లీ వారిని ఆహ్వానిస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.